చంద్రబాబు సార్ వచ్చినట్టు మొదటి నెల ఎంత వచ్చింది? 7,000 వచ్చింది కదా, 7,000 వచ్చింది కదా, ముందు 4,000 వస్తుంది కదా. గౌరమ్మ పెరిగింది కదా, పెన్షన్ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా, డబ్బులు పట్టుకో. ఎందుకు జరగదు? ముందర అంత ముందు నెల 7,000 ఇచ్చినారు కదా, డబ్బులు ఇవి 4,000 ఆమెకి లెక్క ఉంది కదా నీ పెన్షన్. నువ్వు అనుకోనంత ఇస్తున్నాడు చూడు చంద్రబాబు సారు, ఇస్తున్నాడు లేదా? ఇప్పుడు ఆ సార్కు మనమంతా కూడా రెండు పడి ఉండాలా. సాధారణంగా సెలవు రోజు అయితే ఆ మరుసటి రోజు ప్రభుత్వ సహాయం వేతనాలు కానీ పెన్షన్లు కానీ అందేటివి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందే, అంటే 1వ తేదీ ఆదివారం కాబట్టి 31వ తేదీ శనివారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి సామాజిక పెన్షన్ల పంపిణీని చేపట్టడం చాలా హర్షణీయం. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అప్పులు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమానికి ఎక్కడా తగ్గకోకుండా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా, ముఖ్యంగా పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ రాష్ట్రాన్ని మార్చి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంపదను పెంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మేము ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తామని అవన్నీ కూడా సాధ్యపడాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు అద్వితీయం, అమోఘం, అనితర సాధ్యమని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలనలో అన్ని వర్గాలు హాయిగా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో వర్షాలు కూడా బ్రహ్మాండంగా కురిసి మరి ఈ సంవత్సరం నీటికి కొరత లేకోకుండా మనం ఆనందంగా గడిపే అవకాశం వచ్చింది.